హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం డిఎఫ్ఏ అంటే చూసాం, అండ్ డిఎఫ్ఏకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా చేయాలి, అండ్ డిఎఫ్ఏకి సంబంధించి అసలు రూల్స్ ఏంటి అనేవి మనం చూడడం జరిగింది. సో ఎప్పుడైనా సరే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేదు యూనివర్సిటీ ఎగ్జామ్స్లో కానీ మనకు వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ ఆఫ్ డిఎఫ్ఏ స్ట్రింగ్ స్టార్టింగ్ విత్ ఏ అని చెప్పి, లేదు స్ట్రింగ్స్ ఎండింగ్ విత్ ఏ, లేదు స్ట్రింగ్స్ కంటైనింగ్ ఏ అని చెప్పి మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి క్వశ్చన్ స్టార్టింగ్ విత్ ఏ అని అడిగినప్పుడు మనకి జనరల్గా స్ట్రింగ్స్ అనేవి ఎలా వస్తాయి, స్టార్టింగ్ విత్ ఏ మీన్స్ ఓన్లీ ఏ ఉన్నా కూడా ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ఏ. సో ఏ అన్నా కూడా మనకి ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఓకే. నెక్స్ట్ ఏ 4 ఏస్ అయినా కూడా మనకి స్టార్టింగ్ విత్ ఏ. సో ఇక్కడ ఇంకొక ఫార్మేషన్లో ఏబి, నెక్స్ట్ ఏబిఏ స్టార్టింగ్ విత్ ఏ. సో ఇలా మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ అయినా స్ట్రింగ్స్ స్టార్టింగ్ విత్ ఏతో తీసుకోవచ్చు. సో ఇలాంటి స్ట్రింగ్స్ని మనం ఒకసారి ఎజ్యూమ్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా డిఎఫ్ఏ రూల్స్ అన్నీ ఫాలో చేస్తూ మనం కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని టర్మ్స్లో ద లీస్ట్ మిన్ టర్మ్ అనేది ఏ కాబట్టి మిన్ స్ట్రింగ్ అనేది ఆ మినిమం స్ట్రింగ్ను ఓకే చేస్తున్నట్టుగా మనం ఫస్ట్ ఒక డయాగ్రామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా మెషిన్ ఎమ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, క్యూ సిగ్మా డెల్టా క్యూ నాట్ ఎఫ్. సో ఇది మనం తీసుకునే జనరల్ టైప్ ఆఫ్ మిషన్స్. సో హియర్ ఎమ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఫైనల్ సెట్ టోటల్ కలెక్షన్ ఆఫ్ ఆల్ ఫైనల్ స్టేట్స్. సో ఆల్ స్టేట్స్ కలెక్షన్ ఆఫ్ స్టేట్స్. సిగ్మా ఈక్వల్ టు ఇన్పుట్ సింబల్స్. సో ఇక్కడ మనం తీసుకున్న ఎజ్యూమ్ చేసుకున్న ఇన్పుట్ సింబల్లో మనం తీసుకున్నది ఏ కామా బి. సో సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి. డెల్టా ఈజ్ ద ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ మీన్స్ ఇక్కడ క్యూ విత్ వన్ ఇన్పుట్ ఈజ్ గోయింగ్ టు ది ఎనదర్ స్టేట్. నెక్స్ట్ హియర్ క్యూ నాట్ ఈజ్ ద ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ అనేది మనకి ఇంకా తెలియదు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ మనం ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మిన్ స్ట్రింగ్ని ఓకే చేసేటట్టుగా మనం ఇనిషియలైజింగ్ విత్ వన్ స్టేట్. సో దిస్ ఈజ్ క్యూ నాట్. క్యూ నాట్ ఈజ్ ద వన్ ఇనిషియల్ స్టేట్ విత్ ఏ. అంటే ఇప్పుడు క్యూ నాట్ అనేది ఇనీషియల్ స్టేట్ కింద తీసుకున్న తర్వాత దీని నుంచి మనం ఒక ఏ అనే ఇన్పుట్తో ఎనదర్ స్టేట్కి రీచ్ అవ్వాలి. సో డిఎఫ్ఏలో ఉన్న మెయిన్ రూల్స్లో మనకి వన్ ఆఫ్ ద రూల్ ఈస్ వన్ స్టేట్ టు ఎనదర్ స్టేట్ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే ఓన్లీ వన్ ఇన్పుట్ సింబల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఇన్ డిఎఫ్ఏ. సో హియర్ క్యూ నాట్ ఈస్ ద స్టార్టింగ్ ఇనీషియల్ స్టేట్, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది ఎనదర్ స్టేట్ క్యూ వన్. ఐఎమ్ ఎజ్యూమింగ్ క్యూ వన్ విత్ ఇన్పుట్ సింబల్ ఏ, ఎందుకంటే మనం ఇక్కడ మిన్ ఫస్ట్ స్ట్రింగ్ కింద తీసుకుంది ఏ, అదే ఉన్న వాటిల్లో మినిమం స్ట్రింగ్ కాబట్టి ఏ అనేది తీసుకున్నాను. సో ఇప్పటి వరకు మనం తీసుకున్న దాంట్లో దిస్ ఈజ్ ద ఫైనల్ స్టేట్. సో క్యూ నాట్ ఈజ్ ఇనీషియల్ స్టేట్, అందుకే మనం ఇక్కడ యారో మార్క్తో రిప్రజెంట్ చేసాం, అండ్ క్యూ వన్ ఈజ్ ద ఫైనల్ స్టేట్. సో డబుల్ సర్కిల్లో మెన్షన్ చేసాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏఏ. నెక్స్ట్ స్ట్రింగ్కి వెళ్ళే బిఫోర్గా ఇది డిఎఫ్ఏ ఫార్మేషన్ చేస్తుందా లేదా మనం ఒకసారి చూద్దాం. డిఎఫ్ఏలో రూల్స్ ఏంటి, ఇచ్చిన ఆల్ ఇన్పుట్స్లో మనం ఫార్మేషన్ కంపల్సరీ చేయాలి. సో ఏ కామా బీలో ఏ ఒక్కటే మనం యూజ్ చేసాం, బి యూజ్ చేయలేదు. సో ఒకవేళ బి యూజ్ చేయాలి అంటే మనం ఇలా ఇచ్చామనుకోండి, సో బి ఇన్పుట్ సింబల్ ఇచ్చినప్పుడు నేను ఇలా డాటెడ్ సింబల్స్లో పెట్టిందన్నీ కూడా జస్ట్ మన ఎజంప్షన్స్ అన్నమాట, మన బ్లాక్లో రాసింది మెయిన్ స్టేట్స్. సో బీతో ఎజ్యూమ్ చేస్తే వన్స్ బీని ఇక్కడ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఫార్మేషన్ ద స్ట్రింగ్ బిఏ. బిఏ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏ స్టార్టింగ్ విత్ ఏ, కానీ ఇక్కడ స్టార్టింగ్ విత్ ఏ అవ్వలేదు, బీతో స్టార్ట్ అయింది కాబట్టి ఇది బీని ఎజ్యూమ్ చేసుకోవడం కుదరదు. పోనీ క్యూ నాట్ నుంచి క్యూ వన్కి ఇంకొక స్ట్రింగ్ కింద బీ తీసుకుందామంటే మనకి డిఎఫ్ఏలో వన్ స్టేట్ టు ఎనదర్ స్టేట్ వన్ ఇన్పుట్ సింబల్తో మనం ట్రావెల్ అవుతాం. సో కాబట్టి ఈ డయాగ్రామ్కి బి అనేది తీసుకోవడం అనేది పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ క్యూ నాట్ నుంచి ఎనదర్ స్టేట్ ఫార్మేషన్ చేసుకుని మనం బి కింద ఫామ్ చేసుకుంటే దట్ ఈస్ ద మనకి డెడ్ స్టేట్ అవుతుంది, దాన్నే ట్రాప్ స్టేట్ అని చెప్తాము. ఒకవేళ అది ఫైనల్ అయితే మనం మనకు అన్ని రూల్స్ ప్రకారం ఫైనల్ అయితే తీసుకోవచ్చు, అదర్ దాన్ మనం అలా వదిలేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టేక్ ఏ ట్రాప్ స్టేట్ క్యూ టూ. సో ఇక్కడ క్యూ నాట్ నుంచి ఏకి క్యూ వన్కి వెళ్ళాం, క్యూ నాట్ నుంచి బీకి క్యూ టూకి వచ్చాం అనుకుందాం. సో ఇప్పుడు క్యూ నాట్ నుంచి బీకి ఇటు క్యూ టూ వచ్చిన తర్వాత సో ఇట్ ఫార్మ్స్ క్యూ నాట్ టు ఏ. సో ఓకే క్యూ వన్కి వస్తుంది, క్యూ టూకి క్యూ నాట్ నుంచి బి నుంచి క్యూ టూకి వస్తుంది. సో నెక్స్ట్ వాట్ అబౌట్ క్యూ వన్ అండ్ క్యూ టూ. క్యూ వన్కి అగైన్ ఏబి సింబల్స్తో ఫార్మేషన్ చేసుకోవాలి, క్యూ టూకి అగైన్ ఏబి సింబల్స్తో ఫార్మేషన్ చేసుకోవాలి, అప్పుడే మనకి అక్కడ
కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు అగైన్ ఎనదర్ డయాగ్రామ్. సో క్యూ నాట్ క్యూ టూ విత్ ద ఇన్పుట్ సింబల్ బి అండ్ క్యూ వన్ ఈజ్ ద ఫైనల్ స్టేట్ ఇన్పుట్ సింబల్ ఏ. సో ఇలా మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యూ నాట్ నుంచి ఏ ట్రావెల్ అయింది, క్యూ నాట్ నుంచి బి ట్రావెల్ అయింది, బట్ క్యూ వన్కి ఏబి ట్రావెల్ అవ్వలేదు, క్యూ టూకి ఏబి ట్రావెల్ అవ్వలేదు. ఇప్పుడు క్యూ వన్ నుంచి ఒకవేళ ఏ కానీ బి కానీ క్యూ నాట్కి తీసుకున్నా, క్యూ వన్ నుంచి క్యూ టూకి తీసుకున్నా, క్యూ వన్ అనేది ఫైనల్ స్టేట్ అనుకున్నాం మనం. బట్ మనకి అసలు యాక్సెప్టెన్సీ అంటే ఏంటి, ఎప్పుడైతే ఏ స్ట్రింగ్ని అయితే తీసుకున్నామో ద ఫైనల్ స్టేట్కి ఎప్పుడైతే రీచ్ అవుతామో దట్ ఈస్ ద యాక్సెప్టెన్సీ. ఎప్పుడైతే ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వలేదో దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ బై ది గివెన్ స్ట్రింగ్స్. సో క్యూ వన్ నుంచి మనం ట్రావెల్ చేయడం కుదరదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ ద ఇట్సెల్ఫ్ ఏ కామా బి. సో అంటే క్యూ వన్ టు ఏ, క్యూ వన్ టు బి. నెక్స్ట్ క్యూ టూ నుంచి ఒకవేళ ఏబి క్యూ నాట్కి తీసుకుంటే అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, స్టార్టింగ్ అవుతుంది అగైన్ ఏ. సో కాబట్టి క్యూ టూకి కూడా నేనేం తీసుకుంటున్నాను, ఏబి ఇట్ సెల్ఫ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం తీసుకున్న స్ట్రింగ్స్ చూస్తే ఏ క్యూ వన్, నెక్స్ట్ ఏ బి ఎస్ స్టార్టింగ్ విత్ ఏ ఈజ్ గోయింగ్ ఏ బి. నెక్స్ట్ క్యూ నాట్ నుంచి బి ఇట్ వచ్చింది బిఏ బిబి, ఫైనల్గా ఇట్ ఈస్ గోయింగ్ టు ది క్యూ వన్. సో ఇలా మనకి ఇచ్చిన ఆల్ సింబల్స్తో మనం తీసుకున్న స్ట్రింగ్స్లో ఏ మ్యాచ్ అవుతుంది, ఏ యాక్సెప్ట్ అవుతుంది, ఏఏ యాక్సెప్ట్ అవుతుంది, ఏఏ యాక్సెప్ట్ అవుతుంది, ఏబి యాక్సెప్ట్ అవుతుంది. సో ఇలా మనం తీసుకున్న స్ట్రింగ్స్ని బట్టి స్టార్టింగ్ విత్ ఏ అంటే మనం ఇలా వన్ బై వన్ చెక్ చేసుకుంటూ ఆల్ స్ట్రింగ్స్ని బట్టి మనం ఒక డయాగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో జనరల్గా మనల్ని అడిగే క్వశ్చన్ స్టార్టింగ్ విత్ ఏ, కంటైనింగ్ విత్ ఏ, ఎండింగ్ విత్ ఏ, ఇలా మనకి కొన్ని ఫిక్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు దీనికి నేను ట్రాన్సిషన్ డయాగ్రామ్ అయిపోయింది, ట్రాన్సిషన్ టేబుల్ కదా మనం నెక్స్ట్ చేయాల్సింది. అది కనుక చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉన్న ఆల్ స్టేట్స్ క్యూ నాట్, క్యూ వన్, క్యూ టూ, మనకి తీసుకున్న టూ ఇన్పుట్స్ ఏ బి. సో దిస్ ఈస్ ద ట్రాన్సిషన్ టేబుల్. ఇప్పుడు ఏ స్టేట్ నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతున్నాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ నాట్ టు ఏ, ఐఎమ్ గోయింగ్ టు క్యూ వన్. నెక్స్ట్ క్యూ నాట్ టు బి క్యూ టూ, క్యూ వన్ టు ఏ క్యూ వన్, క్యూ వన్ టు బి క్యూ వన్, క్యూ టూ టు ఏ క్యూ టూ, అండ్ క్యూ టూ టు బి ఆల్సో క్యూ టూ. సో దిస్ ఈజ్ ద ట్రాన్సిషన్ టేబుల్ అబౌట్ ద గివెన్ క్వశ్చన్. సో ఇది టోటల్ మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ డిఎఫ్ఏ స్ట్రింగ్ స్టార్టింగ్ విత్ ఏ. మనం ఇలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ ఫార్మేషన్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకి మెషిన్ చెప్పాలి అంటే ఎమ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ స్టేట్స్, సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి, అండ్ ట్రాన్సాక్షన్ క్యూ నాట్ ఈస్ ద ఇనిషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్ ఈజ్ క్యూ వన్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ మెషిన్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్, ఇంకొక కన్స్ట్రక్షన్ చూద్దాం. థ్యాంక్ యూ.